హైవేస్, నాగ్పూర్, డాలీ చాయ్ వాలా. ఇతనితో బిల్ గేట్స్ టీ తాగేసి వావ్ డాలీ కీ చాయ్ అన్నాడు. అతను బిల్ గేట్స్ అనే విషయం తెలియదాడు, బట్ మొత్తానికి ఎవరు ఫారెన్ అని చెప్పి తెలుసు. ఇతను నాగ్పూర్లో బాగా ఫెమిలియర్ అట, ఎందుకు సౌత్ ఇండియా సినిమాలు చూసి మన వాళ్ళ మ్యానర్స్ అని ఫాలో అవుతాడు, ముఖ్యంగా హీరోల మ్యానర్. అందులో ముఖ్యంగా రజనీకాంత్ గట్టిగా ఫాలో అవుతాడు. ఆ టీ ఇచ్చేటప్పుడు కానీ, ఎవరికైనా అగ్గి పెట్ట ముట్టిస్తారు కదా సిగరెట్ కానీ, అప్పుడు కానీ కబుర్లు కానీ పైసలు తీసుకునేటప్పుడు కానీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో. అలా ఇతను ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ఫేమిలియర్ అట. సో మొత్తానికి బిల్ గేట్స్ చెప్పినట్టున్నారు సోషల్ మీడియాలో అతను బాగా ఫేమస్, అతను చాయ్ ఇచ్చే విధానం ట్రీట్మెంట్ మొత్తం వేరే ఉంటుంది. మొత్తానికి అతని దగ్గర టీ తాగాడు, టీ తాగి వావ్ డాలీ డాలీకి చాయ్ అన్నాడు, ఓ నన్ను మెచ్చుకున్నాడు, సంతోష ఫీల్ అయ్యాడు. బట్ అతను ఈ డాలీకి చాయ్, సారీ మన పూర్తి పేరు చెప్పాలి, ఇతను సునీల్ పాటిల్ ఇతని పేరు, సునీల్ పాటిల్. సో ఇతను ఏమంటారంటే మొత్తం కూడా సెలబ్రిటీ చాయ్ వాళ్ళ అంటూ ఉంటారు. ఇతను టీ షాప్ స్టిల్ నడుస్తుంది అండ్ టీనే అతని జీవనాధారం. బట్ అక్కడికి చాలామంది వస్తుంటారు ఫోటోలు వీడియోలు, జస్ట్ కుమారి అంటే ఫుడ్ స్టాల్ ఉంది లైక్ ఆవేలోనే. బట్ ఇతనేంటి, వేరే వాళ్ళు ఇతని వర్క్ డిస్టర్బ్ కానివ్వకుండా ఇతని వర్క్ ఇతను చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బిల్ గేట్స్ నా టీ తాగాడు కదా, నాకు అప్పుడు బిల్ గేట్స్ అని తెలియదు. నేను ఆ తర్వాత చెక్ చేసుకుంటే అరే నాయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, నా టీ తాగాడు, నా టీని మెచ్చుకున్నాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక నెక్స్ట్ నేను మోడీకి నా టీ తాపిస్తా, నా టార్గెట్ అయితే అది అన్నాడు. అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది మీకు, మనం చేసే పని ఏదైనా సరే దాని నుంచి గొప్ప రిజల్ట్ అండ్ దాని ద్వారా మనం పెట్టుకునే ఎయిమ్ దానికి సంబంధించింది బెస్ట్ వేలో ఉండాలన్నట్టు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఈ ఎన్నికలలో ఇతనిని మన బీజేపీ వాడితి మోడీ అతనితో టీ తాగుతాడు. ఆ వీడియోస్ వస్తే ఖచ్చితంగా మీరు చూడండి. సో సునీల్ పాటిల్ డాలీ చాయ్ వాలాగా మనడు బాగా ఫేమస్, నాగ్పూర్ కా డాయ్ చాయ్ వాలా, డాలీ చాయ్ వాలా, నాగ్పూర్ కా డాలీ చాయ్ వాలాగా ఈ సునీల్ పాటిల్ బాగా ఫేమస్. తను చేస్తున్న పనినే అందరిని అట్రాక్ట్ చేసే విధంగా చేయటం ద్వారా తను ఫేమస్ అయ్యి ఉన్నాడు. బిల్ గేట్స్ తాగాడు టీ, ఆ నెక్స్ట్ మోడీని టార్గెట్ పెట్టుకున్నాడు. నేను మళ్ళీ చెప్తాను చూడండి, 2024 ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయే లోపు ఖచ్చితంగా ఎదురండి బీజేపీ టీం వాడేస్తారు, మన మోడీ అతను కలిసి టీ తాగుతారు, అందులో నో డౌట్.